Welcome to Movie Bulletin. Kotta Zoner lo Pavan cinema. రాజకీయాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో ఎలాంటి సినిమా చేస్తారనే విషయంపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పవన్ ఎలాంటి కథాంశాన్ని ఎంచుకోబోతున్నారనే దానికి సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. పవన్ పీరియాడిక్ డ్రామాగా జానపద కథాంశం సామాజిక బాధ్యతతో కూడిన సినిమా చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాను డైరెక్ట్ చేసే వారిలో క్రిష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్రిబులార్ని రాజమౌళి రీషూట్. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం త్రిబులార్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ కొత్త సినిమా షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది జూలై 30న సినిమా విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తొకటి హల్చల్ చేస్తోంది. దాని ప్రకారం రాజమౌళి అలియాస్ చిక్కన్న రీసెంట్ గా రహస్యం చూసుకున్నారట. దీంట్లో కొన్ని షాట్స్ మేకింగ్ పట్ల ఆయనకు సంతృప్తిగా అనిపించలేదట. దాంతో ఆయన కొన్ని సీన్స్ ను రీషూట్ చేయాలనుకుంటున్నట్టు టాక్. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానంటున్న స్టార్ హీరోయిన్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ టాలీవుడ్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. రీసెంట్ గా ఆయన 40లోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఆయన పెళ్లి గురించి నోరు విప్పడం లేదు. ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ కాజల్ చెప్పారు. కాజల్ ఎందుకు అలా చెప్పిందనే విషయంలోకి వస్తే మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఫిట్ ఆఫ్ విత్ ద స్టార్స్ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లలో ఎవరిని చంపుతావు, ఎవరితో లేచిపోతావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని లక్ష్మి కాజల్ ను ప్రశ్నించగా రామ్చరణ్ ను చంపేస్తా, ఎన్టీఆర్ తో లేచిపోతా, ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని సమాధానమిచ్చింది. ఈ ముగ్గురిలో ప్రభాస్ కు మాత్రమే పెళ్లి కాలేదు కాబట్టి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు కాజల్ తెలిపారు. మళ్లీ ప్రభాస్ తో కొరటాల సినిమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో మిర్చి వచ్చిన విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రచయితగా ఉన్న కొరటాలకు మిర్చితో దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 5 ఏళ్లవుతుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. తాజాగా వీరిద్దరూ దీపావళి సందర్భంగా కలిశారట. ప్రభాస్ ఓకే చెబితే స్టోరీ రాసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హీరో ప్రభాస్ కు కొరటాల చెప్పారట. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్న కొరటాల త్వరలోనే ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ పై పనులు ప్రారంభిస్తారట. ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి కథ కూడా అదే విధంగా ఉండేటట్టు కొరటాల ప్లాన్ చేస్తున్నారట. చిరు ఇంట పవన్ కళ్యాణ్ దీపావళి సంబరాలు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ దీపావళి పండుగను తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. భార్య అన్నా లేజోనావా, కుమారులు అఖిరానందన్, మార్క్ శంకర్, పౌనోవిచ్, కూతురు ఆద్యతో కలిసి చిరు ఇంటికి ఆదివారం పవన్ వెళ్లారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తల్లి అంజనాదేవితో కలిసి చిరు, సురేఖ, నాగబాబు అండ్ ఫ్యామిలీ, పవన్ అండ్ ఫ్యామిలీ సహా ఇతర కుటుంబ సభ్యులు దీపావళి సంబరాలను జరుపుకున్నారు. సినిమాలకు దూరంగా చిత్రం హీరోయిన్. చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రీమా సెన్ పుట్టినరోజు నేడు. సుదీర్ఘకాలం పాటు బాలీవుడ్ లో కొనసాగిన రీమా సెన్ తాను ఆశించిన విజయాలను దక్కించుకోలేకపోయారు. అయితే రీమా సెన్ తన నటనతో అభిమానుల ఆదరణను సంపాదించుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. పలు యాడ్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలలో నటించిన అనంతరం రీమా సెన్ 2000వ సంవత్సరంలో చిత్రం సినిమాతో చిత్రరంగంలోకి కాలుమోపారు. తొలి సినిమాతోనే ఆమె లెక్కకు మించిన అభిమానులను సొంతం చేసుకున్నారు. దక్షిణాది సినిమాలో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న రీమా సెన్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈనాటికి అభిమానులు రీమా సెన్ ను తెరపై చూడాలని కోరుకుంటున్నారు. 10 రూపాయలకి కూడా నోచుకోని వ్యక్తి 6,40,000 దక్కించుకున్నాడు. రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్పతి తాజా ఎపిసోడ్ లో కంటెస్టెంట్ షర్మిస్ట డే హాట్ సీట్ కు చేరుకున్నాడు. ఆయన బీహార్లోని పాట్నాకు చెందిన వ్యక్తి. షోలో ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను హోస్ట్ అమితాబ్ ముందు వివరించారు. తాను బాల్యంలో తన తండ్రిని 10 రూపాయలు అడిగానని, అయితే తన తండ్రి ఇవ్వలేకపోయాడని అన్నారు. అంత దుర్భర పరిస్థితుల్లో తమ కుటుంబం ఉండేదని తెలిపారు. షర్మిస్ట ఈ సంగతులు చెబుతున్నప్పుడు అమితాబ్ తో పాటు షో తిలకించేందుకు వచ్చిన వారంతా భావోద్వేగానికి గురయ్యారు. షర్మిస్ట ఈ షోలో ఏకంగా 6,40,000 దక్కించుకున్నారు. షర్మిస్ట 12,50,000 రూపాయల ప్రశ్న దగ్గర క్విట్ అయ్యారు. సుజిత్ కి నివాళులు అర్పించిన విశాల్. ఈ నెల 25న తిరుచిరాపల్లి జిల్లాలో సుజిత్ అనే 2 ఏళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. సుజిత్ ని క్షేమంగా బయటకు తీసేందుకు అధికారులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంగళవారం తెల్లవారుజామున సుజిత్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడు సుజిత్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ఎందరో ప్రార్థనలు చేశారు. కొందరు సినీ సెలబ్రిటీలు కూడా సుజిత్ క్షేమంగా వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సుజిత్ చనిపోయాడని తెలిసి ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. తాజాగా తమిళ నటుడు విశాల్ సుజిత్ మృతికి సంతాపం తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని విశాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 4 కోట్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న దీపిక. Bollywood Bhama Deepika Padukone social media lo chala active ga untundane vishayam telisinde. Personal work ki sambandhinchina palu vishayalani eppatikappudu social media dwara abhimanulaku cheruvestundi. Twitter, Insta lato ekkuvaga touch lo unde Deepika arudaina record sontam chesukundi. సోమవారం ఇన్స్టాలో ఆమెను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య 4 కోట్లకు చేరుకుంది. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా 4 కోట్ల 5 లక్షల మంది ఫాలోవర్స్ తో టాప్ లో ఉండగా ఆ తర్వాతి స్థానంలో దీపిక నిలవడం విశేషం. ప్రధాని మోదీ ఇటీవల 3 కోట్ల మార్కుకు చేరుకున్నారు. పూజా హెగ్డేకు మరోసారి నిరాశ ఎదురైందా? ముకుంద మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. తక్కువ సమయంలోనే హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మొహంజోదారో చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూజా తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత పూజా హెగ్డే నటించిన హౌస్ఫుల్ 4 చిత్రం అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందనుకున్న పూజా హెగ్డేకు మరోసారి నిరాశ ఎదురైంది. దీంతో ఇక ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలతో చేస్తున్న సినిమాలతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. Houseful 4 chitram mixed talk to pradarshininchabadtundi. Hi guys, this is Niharika Kondela. Hi everyone, I'm Nandini Rao. Hi guys, this is Priyanka Dwarkar. You're watching me on i5 Network. Hi, nenu mee Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mee Sandeep Kishan. Hi, nenu mee Saptagiri. Do subscribe to i5 Network. Please do subscribe to i5 Network. Please subscribe to i5 Network. Please subscribe to i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please subscribe to i5 Network and please support i5 Network. Please subscribe i5 Network.